భవిష్యత్తులో మన రాష్ట్రానికి ఖచ్చితంగా మంచి రోజులు ఉంటాయనే నమ్మకం ఈ 2 రోజుల సమావేశంలో అనేక మంది పెద్దలతో కలిసినప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడే జేపీ నడ్డా గారితో కూడా సుదీర్ఘంగా చర్చించాం. ఒక మంచి ప్రణాళికతోటి రాబోయే రోజుల్లో రాష్ట్రానికి మేలు జరుగుతున్న నమ్మకంతో మేము ఈరోజు మీటింగ్ అది. గత 2 రోజులుగా మాట్లాడుకున్న ఇవన్నీ మేము కోరుకుంటుంది. మొదటి రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక స్థిరత్వం ఉండాలి, ఒక స్టెబిలిటీ ఉండాలి. మెయిన్ ఎజెండా ఈ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి, దాని మీదే జనసేన ఎజెండా ఉంది. అదే ఎజెండా భారతీయ జనతా పార్టీ ఎజెండా కూడా. దీనిని వైసీపీ పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ని ఎలా విముక్తి చేయాలి అనేది దాని మీద చాలా లోతుగా చర్చించాం. అన్ని అంశాలు అన్ని కోణాల నుంచి చర్చించాం. ఈ గత 2 రోజులుగా తీసుకున్న ఈ చర్చలు చాలా బలమైన సత్ఫలితాలని రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీని ఆంధ్రప్రదేశ్ పాలన నుంచి విముక్తి జరిగేలాగే ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఏం చేయబోతున్నారు సార్? దానికోసం వ్యతిరేక ఓటు చీలకుండా ఏదైనా ప్రతిపాదన ఉందా? దాంట్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న అంశం మీదుగానే వెళ్తుంది. చదివి సరైన సమయం వచ్చి మళ్ళీ మీకు తెలియదు. పొత్తుల ప్రతిపాదనలు ఉన్నాయా సార్? ఇంకో పార్టీతో ఇంకా అంత స్థాయి దాకా వెళ్ళలేదు. ముందుగా మమ్మల్ని మేము బలోపేతం చేసుకోవాలనుకున్నాం. యాజ్ ఎ భారతీయ జనతా పార్టీ వాళ్ళు బలోపేతం చేసుకోవాలి. అది వాళ్ళ సంస్థాగతంగా వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవాలి. మేము చేసేది ఎలాగే చేస్తున్నాం. వీటన్నిటికీ మించి ఈ లాలెస్నెస్ కానీ ఉన్న గొడవలు కానీ లేదంటే కరప్షన్ కానీ వీటన్నిటి మీద చాలా లోతుగా చర్చించాం. పర్పస్ ఆఫ్ ఈ మీటింగ్ కూడా అధికారం సాధించడానికే అడుగులేస్తా ఉన్నాం. అది ఎలా వెళ్తే బాగుంటుంది అన్న దాని మీదే చాలా అన్ని కోణాల నుంచి కూడా చూస్తాం. పదో ఆవిర్భావ సభలో మొన్న మీరు స్పీచ్ లో కూడా చెప్పారు, ఓట్లు విచ్ఛిన్నం కావు అని అంటారు. అంటే భారతీయ జనతా పార్టీతో పాటు డైరెక్షన్ తో ఉమ్మడి ప్రణాళిక రచిస్తూ కూడా మిగతా పార్టీని కూడా కలుపుకొని ముందుకెళ్తారు రాష్ట్రంలో. ఎందుకంటే తక్కువ టైం ఉంది కదా, మీకు కూడా మీ క్యాడర్ని స్ట్రెంగ్ చేస్తూ కూడా ముందుకెళ్ళాలి. అంటే జనసేన తరపు నుంచి నేను ఒకటి స్పష్టంగా చెప్పగలను, వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదని నా అభిమతం. బీజేపీ అని చెప్పిందంటే బీజేపీ వైఖరి ఎలా ఉంది? జాతీయ నాయకత్వం వైఖరి ఎలా ఉంది? ఈ ఓటు తెలియజేస్తారు వచ్చే సమయంలో. వాళ్ళు కూడా ఫస్ట్ వాళ్ళ సంస్థాగతంగా వాళ్ళతో చూసుకుంటూ చెప్పారు. అది మీకు అలా వచ్చిందంటే మీకు వెంటనే చెప్పినట్టు అవుతుంది కదా. అంటే కాదు సార్, మీరు అనుకున్న సమయంలో చెప్పండి, మేము అనుకున్న సమయం.